మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే తీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏంటి అసలు సమస్య? ఆలస్యం అయిపోతే వంటలైపోతాయేమో. వంటలైపోవడానికి ఇది ఇల్లు కాదు, రెస్టారెంట్. అది కాదు చంద్రిక, వెరైటీస్ మిగలవేమోనని. వెరైటీస్ మిగలకుండా పోవడానికి ఇదేమి పెళ్లి కాదు. అంటే లిమిటెడ్గా చేస్తారు కదా. ఇక్కడ లిమిట్స్ ఉండవు నాన్న, ఇది అన్స్టాపబుల్ రెస్టారెంట్, 24 అవర్స్ ఉంటుంది. అయితే ఓకే. ఓ గాడ్, ఈ సిచ్యుయేషన్ నుంచి బయటపడే వరకు ఏ ప్రాబ్లం రాకుండా చూడు. ఎవరమ్మా ఇది? జూవాళ్ళు తిండి పెట్టలేక వదిలించుకున్న కొండముచ్చిలా ఉంది. ఎస్ మిస్, మై నేమ్ రాణి. నేను ప్రసాద్ని. ఏం కావాలి? వేర్ ఇస్ బ్యూటీ పార్లర్? బ్యూటీ పార్లరా? ఏంటి? బ్యూటీ పార్లర్. బ్యూటీ పార్లరా? ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏ పౌడర్ వాడతారు? మీకు అవసరమా? నేను పౌడర్ వాడను, క్రీమ్ రాసుకుంటాను. క్రీమ్ ఇలా ఉంది, ఇది క్రీమ్ రాసుకోవడం ఏంటి? చూసింది చాలు. అబ్బే, నేను ఆవిడ చూడలేదు చంద్రిక. తను పార్లర్ ఎక్కడ అని అడిగింది కదా, కరెక్ట్గా వెళ్తుందో లేదో అని చూస్తున్నా. పోనీ, చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళలేకపోయారా? ఒప్పుకుంటుందంటావా? చంపుతా. ఏమయ్యా ఇలా ఈ లుక్ రావాలంటే ఎంత అవుతుంది? 2000 సార్. 2000? 2 వారాలు షేవింగ్ చేయడం మానేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. XY కూజ్ మీ. ఏమిటది? XY క్యూజ్ మీ? అదే ఎక్స్క్యూజ్ మీ. ఓ, ఎక్స్క్యూజ్ మీ కొచ్చిన తిప్పలా? దిస్ ఈజ్ బ్యూటీ పార్లర్. అంటే మీకు ఇంగ్లీషు తప్పుగా మాట్లాడటం తప్ప చూసి చదవడం రాదన్నమాట? వై ఆస్కింగ్ ఆ క్వశ్చన్? లేకపోతే ఏమిటమ్మా, అంతంత పెద్ద పెద్ద అక్షరాలతో బయట బ్యూటీ పార్లర్ అని బోధి పెడితేను? సారీ, నేను నోసియా నేము. ఆహా, లోపలికెళ్ళిసి. ఈ ఇంగ్లీష్ నాకొచ్చేసిందండి. ఊరి దీనేసాలు. వెల్కమ్ మ్యామ్. ఏం చేయించుకుంటారు? అది ఆ అమ్మాయి చేయించుకుంటుందే ఫేస్ ప్యాక్. అదే. ఇంకా నా గోళ్ళకి గోళ్ళ రంగు నెయిల్ పాలిష్. అవునవును, చాలా బాగా చెయ్యాలే. కావాలంటే డబ్బులు ఎక్కువ తీసుకో. ఓకే మ్యామ్, కూర్చోండి. ఇదిగో అమ్మాయి, ఆ పూసేదేదో కొద్దిగా ఎక్కువగా పోయి నేను చాలా అందంగా చాలా తెల్లగా కనిపించాలి. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. వంక అలాగే చూస్తున్నారు, వయ్యండి. నువ్వు అందంగా ఉన్నావని
అదేంటో అందరూ అలాగే అంటారు. బాగా చూడు, గుర్తుకు రాలేదే. బాగా చూడు, గుర్తుకొస్తుంది. రాలేదబ్బా. ఇప్పుడు చూడవే, కొడితే గుప్పెడప్పుగా సౌండ్ వచ్చేది. కొడితే గుప్పెడప్పుగా సౌండ్ వచ్చేది. ఎదవకాన ఇప్పుడు గుర్తుకొచ్చినట్టుంది. అమ్మో మంగ, ఇక్కడ నుంచి ఎలాగైనా పారిపోవాలి. ఏ రాణి, ఆగు, ఆగువే. సారీ సార్, వస్తున్నా. ఇది పాలల్ అనుకుంటున్నారా లేదా ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా? ఏంటి న్యూసెన్స్? వాళ్ళు వెళ్ళిపోయారు సార్. మళ్ళీ లోపల మై గాడ్, ఇది బయటకు వచ్చిందేంటి? వాట్ హ్యాపెన్? ఏమైంది స్వరూప్ గారు? నథింగ్. దీనికి ఏమైనా బీపీ గాని వచ్చిందా? ఊరికే ఉలికి పడుతుంది. ఎవరమ్మా, ఏంటి మీ గొడవ? ఇదిగో అమ్మాయి, ఇక్కడికి మేము తినటానికి వచ్చాం. మీ గొడవ చూడటానికి కాదు, పక్కకి వెళ్ళిపోండి. నా డబ్బులు తీసుకుని పారిపోయి వస్తావా? డబ్బుల కోసం నేను వస్తే నా మీదకి రౌడల్ని పంపిస్తావా? రౌడల్ని హాలు నన్ను ఎవరైనా చేస్తుంటే నా గతం కావాలి. నీ వల్ల నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో తెలుసా నీకు? నిన్ను కక్కవే, కక్కవే, మరి అదిగా నా డబ్బులు కక్కవే, లేదంటే నిన్ను చంపేస్తాను. లేవంటే వదిలేస్తాను అనుకున్నావా? నా డబ్బులు కక్కపోతే నిన్ను చంపేస్తాను. డబ్బు లేకపోతే ఇక్కడికి ఎలా వచ్చావే? నీ పెంట మొహానికి ఫేస్ ప్యాక్ కావాలి. నిన్ను గోడలకు పిడకలు కొట్టేదాన్ని. నీ గోడలకి రంగులు కావాలి. నిన్ను దొంగ సొమ్ముతో దర్జాలు
ఇలాంటి థర్డ్ క్లాస్ పీపుల్ ఎలా వచ్చారమ్మా? అరే సూట్ రూమ్ లో దూరిన బొద్దింకల్లా ఉన్నారు. అయ్యో, వీళ్ళ గొడవని రెస్టారెంట్ మూసేస్తారేమో, మళ్ళీ మనకు ఫుడ్ దొరకదు. ఏం చేద్దాం దేవుడా? మేడం, తమాషాగా ఉందా? ఎక్కడికొచ్చి ఏం చేస్తున్నావు? అదే మేడం, ఆ రాణి నాకు డబ్బులు ఇవ్వాలి మేడం. ఎంత ఇవ్వాలి? 100,000 రూపాయలు మేడం. ఇవ్వకుండా పారిపోయి వచ్చింది. ఆ డబ్బులతో మా అమ్మకు ఆపరేషన్ చేయించాలనుకున్నాను. మీ అమ్మ ఆపరేషన్ కి నేను డబ్బులు ఇచ్చాను కదే, 20 లక్షలు ఇచ్చాను. ముష్టి 100,000 కోసం నన్ను టెన్షన్ పెడతావా? మీకు టెన్షన్ ఎందుకు మేడం? టెన్షన్ కదా, పార్లర్ లో నీతో పాటు ఎవరున్నారో తెలుసా? జై ఉన్నాడు. లోపల తనెక్కడ నిన్ను చూస్తాడో అని ఒక పక్క నేను టెన్షన్ అవుతూ ఉంటే, వీధి కుక్కలాగా తరుముకుంటూ ఇద్దరు బయటకు వచ్చారు. జయ్ ఫ్యామిలీ ముందు చేపల మార్కెట్లో లాగా గొడవ పడుతున్నారు. వాళ్ళ ముందు నువ్వు ఎక్కడ బయట పడిపోతావో అని నా హార్ట్ బీట్ పెరిగిపోయింది. సారీ మేడం, చూసుకోలేదు. ఏంటి ఏంటి సారీ? మీ లేని వాళ్ళ బుద్ధి అంతా అన్ని లేక చేష్టలు. బంగారపు సింహాసనంపై కుక్కని కూర్చోబెట్టినా అది చెప్పును కొరికినట్టు మీకు కోట్లిచ్చినా కూడా ఎంగిలి విస్తరాకుల కోసం ఎగబడతారు. ఏయ్, తల పైకెత్తి చూడు. నువ్వు అడుగు పెట్టబోయేది అడుక్కు తినేవాళ్ళుండే సత్రంలో కాదు, కోటీశ్వర్లింట్లో. నువ్వు నటించాల్సింది ఒక జూనియర్ ఆర్టిస్ట్గా కాదు, కొన్ని వేల కోట్లకు ఒక్కగానొక్క వారసురాలైన నా కూతురిగా. నువ్వు ఉండాల్సింది నేల మీద కాదు, ఆకాశంలో. ఇంకోసారి ఇలాంటి బీదరుపులు అరిచి వెకిలి చేష్టలు చేశావు అంటే పెళ్లికి ముందే నిన్ను చంపి నిలువున పాతేస్తాను. ఇడియట్, చేసిన నిర్వాకం చాలక మళ్ళీ ఆ వెద వేడిపేంటి? నీకోసం ఎంత చేశాను నేను? 20 లక్షలు ఊరికే వస్తాయనుకున్నావా? ముంద ఏడు పాపం. ఏడ్చి ఆడదంటే నాకు అసహ్యం. స్టాప్ ఇట్ ఐ సే. చూడు, నా కూతురు నాకు ఇంపార్టెంట్. తను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. తన కోసం ఏదైనా చేస్తాను. అందుకే రిస్క్ చేసి నిన్ను తీసుకొచ్చాను. నీ వల్ల ఏ చిన్న పొరపాటు జరిగినా నిత్య లైఫ్ రిస్క్లో పడుతుంది. నిత్యకి ఏవైనా అయితే నిన్ను క్షమించను. ఈ పెళ్లి జరిగే వరకు ఎవ్రీ మినిట్ ఎవ్రీ మూమెంట్ కేర్ఫుల్గా ఉండాలి నువ్వు. కాదని మళ్ళీ కోతి వేషాలు వేస్తే ప్రాణం తీస్తాను. జాగ్రత్త. మేడం, ఎక్కడికి వెళ్ళావు? ఇంతసేపు తననే వెతుకుంటున్నాను. తనని జాగ్రత్తగా చూసుకోమనేగా నీకు చెప్పింది? సారీ మ్యామ్. వద్దు, ఇది ఇక్కడ వద్దు. జైకి వాళ్ళ ఫ్యామిలీకి దొరికిపోతాం. ముందు దీని ఫేస్ వాష్ చేయించి రెడీ చేసి తీసుకెళ్ళు. ఇక్కడి నుంచి ఇప్పుడు రా. ఐఎమ్ సారీ అండి. ఎవరండి అమ్మాయి? మిమ్మల్ని చేపట్టుకున్న అలా లాక్కెళ్ళిపోయింది. ఎవరు స్టూపిడ్ గర్ల్ అండి, మేనర్స్ లేకుండా బిహేవ్ చేసింది. పాపం, మీకున్న టెన్షన్ చాలదన్నట్టు కొత్త టెన్షన్ తెచ్చిపెట్టినట్టుంది. లేదమ్మా, ఇప్పుడు ఆంటీ టెన్షన్ కాస్త తగ్గినట్టుంది. వీళ్ళ హెడ్ ఏక్ ఏంటి నాకు? స్కానర్స్లో నన్నే చూస్తూ కూర్చున్నట్టున్నారు.
మనం ఇక్కడే ఉంటే ఏదో ఒక గొడవ వస్తూనే ఉంటుంది. వెళ్ళి రెస్టారెంట్ లో కూర్చుందాం, అక్కడే గొడవ ఉండదు. మీ తిండి గొడవ కూడా ఉండదా? అది గొడవ కాదు చంద్రిక, అవసరం. టైంకు నిద్ర తిండి లేకపోతే మనుషులు బ్రతకలేరు. మీలాంటి వాళ్ళు బ్రతకలేరని చెప్పండి. జై వెళ్ళి చాలాసేపు అయింది కదా, బావ చెప్పినట్లు రెస్టారెంట్ లో కూర్చుందాం. జై వచ్చేస్తాడు. పదండి స్వరూప్ గారు. యా, నా క్లయింట్ రావడానికి కూడా టైం పడుతుంది అనుకుంటా. ష్యూర్. పదండి పదండి. అమ్మో, టేబుల్స్ ఖాళీగా ఉన్నాయో లేవో? పదండి స్వరూప్ గారు. నిత్య మేడం సార్ కనబడుతుంది. Who are you? This is Sweta. నేను నీ నేమ్ అడగలేదు. నిత్యకి ఏమవుతావని అడుగుతున్నాను. She is my cousin. Is it? ఇంతకు ముందు నిన్ను ఎప్పుడు చూడలేదు. Anyhow, do you know who I am? Yeah. Jay. My cousin would be. Good. నేను తనతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మరి నేనా? కాదు. దీనివల్ల నా టైం ఎంత వేస్ట్ అయిందో తెలుసా? తెలీదండి. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే సారీ. ఓకే, లంచ్ చేద్దామా? పరిగెత్తి పరిగెత్తి బాగా ఆకలేస్తుంది. వాట్? లంచ్ చేద్దాం. నీతో ఇంకెవరైనా వచ్చారా? లేదు, ఆ అమ్మాయి నేనే వచ్చాం. ఒట్టు అని మా అమ్మమ్మ చెప్పింది. ఎనీవేస్, నీకు ఇష్టం లేకపోతే ఈరోజు మన మ్యాచ్ క్యాన్సిల్ చేద్దాం. ఐ డోంట్ వాంట్ ఫోర్స్ యూ. నా వైఫ్ పోస్ట్లోకి రావడానికి చాలా మంది క్యూలో ఉన్నారు. దిస్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్. ఇప్పుడే డిసైడ్ చేసి చెప్పు, ఈ పెళ్లి నీకు ఇష్టముందా లేదా? నిశ్చితార్థం అయిపోయిన తర్వాత వదిలించుకుందామని చూస్తున్నాడా? మంచోడు అని అనుకుంటే ఇలా మాట్లాడుతున్నాడేంటి? అమ్మాయి గారికి నేనుండగా అన్యాయం జరిగినిస్తానా? అమ్మాయి గారికి ఏమైనా జరిగిందంటే తారుమారు తక్కుడు మారు. కమ్ ఆన్ స్పీక్ అవుట్. ఆకలిస్తుంది, భోంచేద్దాం పదండి. పదమన్నది నాడుగే నీ వైపు, అటు ఇటు చూడకు అంటుందే నా చూపు. ఓ
నువ్వే వచ్చి నా మీద పడి లాగావు. లాగితే మాత్రం ముద్దు పెట్టేస్తావా? స్టూపిడ్ లా మాట్లాడుకు. అంటే మాట్లాడుతున్నానని ముద్దు పెట్టావా? నాకు తెలుసు నువ్వు కావాలని ముద్దు పెట్టావు. కాలు జారిపోయి నా మీద పడింది కాక, నేనే వాంటెడ్లు చేశానంటావా? సరే సరే, ఆకలిస్తుంది, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం, పదండి.